ఇంకా కాకినాడలో మీరు ఎలా ఉంచుతారు అన్నాను. ఎలా ఉంచుతారు అన్నది నా ప్రశ్న కానీ మీరు కాదే. నేను మిమ్మల్ని కాకినాడలో ఉంచితే మీకు అభ్యంతరమా అన్నాను. నేను తెల్లబోయే బాబోయే పరమ సంతోషం సార్ అన్నాను. ఆయన పెన్ స్టాండ్లో నుంచి పెన్ తీసి ఐ మే బి రిటైన్డ్ ఇట్ కాకినాడ అని రాయండి అన్నారు. రాశాను. మీరు జాయిన్ అయ్యారా వరంగల్లో అన్నారు. అవ్వలేదు సార్ అన్నాను. అవ్వకండి, మీరు కాకినాడ వెళ్ళిపోండి, ఫ్యాక్స్ వస్తుంది. రిటైన్డ్ ఇట్ కాకినాడ అని ఆర్డర్ పంపించాను. దట్ ఈస్ హౌ అన్ ఆఫీసర్ బిహేవ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత లూజ్ రీజన్ చెప్పండి, అది లూజ్ రీజన్ అయితే ఆయన పట్టేసుకుంటారు. కానీ దెబ్బలారు, ఏదో పాపం వచ్చాడు ఓ రాయి విసిరాడు, మనం కూడా అలా విసరకోయ్ అని మర్యాదగా చెప్తే పోతుందిగా. మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. మూర్తి గారు, వరంగల్ వెళ్ళినా పెళ్లి సంబంధాలు చూడొచ్చండి. మీకు పెళ్లి సంబంధం చూసుకోవడానికి 10 రోజులు సెలవు అడిగితే మీ ఏరియా మేనేజర్ ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఇప్పిస్తాను. అంత చిన్న కారణానికి వరంగల్ వెళ్ళననకండి, వెళ్ళండి మూర్తి గారు, మన సంస్థ కదూ, అనునయంగా చెప్పి మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో నాకు చెప్పించకండి మూర్తి గారు, కోపం వస్తుంది. మీరు ఒక్క 2 ఏళ్ళు చేయండి, నేను పంపిస్తాను కాకినాడ అని ఎంతో అందంగా చెప్పి మీ పేపరు డిఎం పర్సనల్గా పంపిస్తున్నాను. మీకు ఆర్డర్ రాదు వరంగల్ జాయిన్ అయిపోయి, మీరు మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో చెప్పించకండి సుమా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే యూ షుడ్ అలౌ అదర్ మ్యాన్, యూ షుడ్ ఎంకరేజ్ అదర్ మ్యాన్ టు స్పీక్. అసలు అవతల వాడిని మాట్లాడడానికి అవకాశం, వాడు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ తీసి ఇది మాట్లాడుకుంటూ వాడు సగంలో కట్ మళ్ళీ ఏంటన్నా మళ్ళీ సార్ నేను సార్ అని మళ్ళీ మొదలెట్టేటప్పటికీ ఇటు తిరిగి ఇలాగా మంచినీళ్ళు, లేకపోతే ఇలా కంప్యూటర్ ఇలా కొట్టుకుంటూ ఏదో చూస్తూ, లేకపోతే ఇలా ఫైల్లో పేపర్ తిప్పుతూ, నేను ఎంతో మందిని చూశాను. లేకపోతే ఈలోగా ఎవడో ఫైల్ పట్టుకుని వస్తారు, అది ఏం చేసావా అయిందా, వాడి మీద ఫైర్ అయిపోయి కూర్చో మాట్లాడతాను అని, గురువారావు గారు వచ్చా కలిసావా అని వాడితో మాట్లాడు ఏమన్నావు అని. అసలు కాసేపటికి ఉత్తరవాడు ఏమైపోతాడు, నా కర్మ కొద్దీ వచ్చాను వీడి దగ్గరికి వెళ్ళొస్తాను. అది ప్రణిహితాహ, మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళతో మాట్లాడటానికి నువ్వు కృతనిశ్చయంతో ఉన్నావా. నేను 1-4 మాటలు చెప్పానని అనుకోకండి, నేను అలాంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసి ఆశ్చర్యపోయా. జీవితం పెద్ద పెద్ద సంస్థలకి ఆధిపత్యం వహిస్తున్న వ్యక్తులు, నేను 20 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒక్క 20 నిమిషాలు నిజంగా వాళ్ళు అడిగేటప్పుడు ఎంత మర్యాదలు అడుగుతారు. నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు 1-10 మాటలు ఆ మాట చెప్పానని మీరు మరోలా అనుకోకండి. జిఎంఆర్ గారు ఫిలిప్పీన్స్ నుంచి తన విజిట్ కట్ షార్ట్ చేసుకుని బెంగళూరు వచ్చారు నన్ను కలవడానికి. వచ్చి ఆయన ఎంతో మర్యాదతో తన పిఏతో కబురు చేశారు. నేను 1-20 నిమిషాలు వారితో మాట్లాడాలంటే వారికి ఏ సమయంలో అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో నేను సిద్ధంగా ఉంటానని చెప్పండి. నేను ఏదో 1 గంటల నుంచి 20 నిమిషాలు మాట్లాడతానంటే అని చెప్పాను. సరేనన్నారు. ఆ నేను ఉన్న టైంకి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు ఆయన. వస్తూ ఫస్ట్ వర్డ్స్ ఆయన చెప్పి, నన్ను క్షమించండి సార్, 2 నిమిషాలు నేను పోగొట్టుకున్నాను అన్నారు. అని ఇలా అని అఫ్వాలు ఏముంది 2 నిమిషాలు అయితే అని అనలేదు, 2 నిమిషాలు పోగొట్టుకున్నాను అన్నారు. అంత మర్యాదతో మాట్లాడి వెళ్ళారు. అది మాట్లాడేటప్పుడు ప్రణిహితాహ, అసలు అవతల వాడిని నువ్వు పిలిచావు మాట్లాడతానని మాట్లాడాలి. అప్పుడే నీ సెల్ ఫోను, అప్పుడే ఆఫీస్ ఫోను, అప్పుడే మధ్యలో ఎవరితోనో మాట్లాడుతుండడం, ఇవన్నీ మాట్లాడు. కొంతమంది ఆఫీసర్స్ నేను చూశా ఎంతో కష్టపడి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పట్టుకొస్తే అది తప్పైతే నువ్వు కాంట్రిబ్యూట్ చేయి, ఇలా కదయా ఇది కూడా కోట్ చేయి, ఇదిగో ఇది కూడా చెప్తున్నాను, నేను డిక్టేషన్ ఇస్తాను తీసుకో, 1-4 మాటలు కలుపు అని ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా ఆ డ్రాఫ్ట్ తీసుకుని, నేనైతే ఎంత ఇస్తాను తెలుసా దీనికి, 10 కి 3.5 అని ఇచ్చాడు ఒక ఆయన. మళ్ళీ ఛాంబర్లోకి వెళ్ళలేదు ఆ వ్యక్తి. ఈవాల్యుయేషన్ చేయడానికి క్వశ్చన్ పేపరా ఆన్సర్ పేపరా, 60 ఏళ్ళు వచ్చే వరకు ఇద్దరు అందులోనే పనిచేయాలి. అందులో తప్పు రాస్తే నువ్వు ఉన్నది గైడ్ చేయడానికి ఇంకే 4 వాక్యాలు రాయాలో చెప్పు అంతే. అంతేగాని ఈవాల్యుయేషన్ ఏంటి 3.5 వేసి ఇప్పుడు మళ్ళీ రాస్తాడా పేపర్, అలా ఉంటుంది. అందుకే తనకి తెలిసి ఉండడం కాదు, తన దగ్గరికి వచ్చిన వాడిని మాట్లాడడానికి అలౌ చేస్తాడా వింటాడా. అసలు ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ అన్నాడు ఫిలిపో అయితే, దాన్ని ఒక ఇన్నర్ క్వాలిటీగా చెప్పారు వాల్మీకి మహర్షి అయితే. ప్రణిహితాహ అన్నాడు, తను వినడం కాదు, నెగిటివ్గా చెప్పవలసి వచ్చినా పాజిటివ్గా చెప్పవలసి వచ్చినా ఏది చెప్పవలసి వచ్చినా చక్కగా
స్మితపూర్వ భాషిత మాట్లాడే ముందు చిన్న చిరునవ్వుతో. అది మీరు అంగీకరించకపోవచ్చు ఆ విషయాన్ని, కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి అక్కడితో విడిచిపెట్టేద్దాం అన్నారనుకోండి, మీరు కూడా అంత సున్నితంగా అలా కాదండి పోనీ, అయ్యా వచ్చే నెలలో మీరు మా ఊరు రా, సాధ్యమయ్యే విషయం కాదు చాలా కార్యక్రమాల ఒత్తిడి ఉంది అన్నాను అనుకోండి, కృతజ్ఞుడి అని వదిలేస్తే బాగుంటుంది, పోనీ ఆ పైన లేండి నెక్స్ట్ ఇయర్ అయినా పర్వాలేదండి. అంటే అది ఏమైనా బుకింగా, ఏమవుతుంది ఇతర వారికి బుర్రుందా అనే వరకు వస్తుంది. అది ఇద్దరి వైపు నుంచి ఉండాలి. అవతలవాడు ఎక్కువ షాక్ అబ్జార్బర్గా ఉండాలి, ఎందుకంటే వచ్చే వాళ్ళు అందరూ మెచ్యూరిటీతో ఉంటారని ఏమి నమ్మకం, అవతలవాడే ఎక్కువ భారం తీసుకోవాలి ఆ కుర్చీలో కూర్చున్నందుకు. అందుకే అలా ఉంటాడా నో చెప్పేటప్పుడు చిరునవ్వుతో చెప్తాడా, ఎస్ చెప్పేటప్పుడు కఠినంగా చెప్పినా సంతోషమే, నో చెప్పేటప్పుడు చాలా అందంగా చెప్పగలగాలి. అందుకని చిరునవ్వుతో మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడేనా యథావచనకారిణ, ఏదైనా ఒకటి చేస్తాను అని చెప్తే ప్రాణం పోయినా సరే అది చేసేవాడేనా. ఆయన అన్నారండి యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నేను మా డిపార్ట్మెంట్లోనే చూసే ఆఫీసర్స్ని కొంతమందిని ఎంత గొప్పగా మాట్లాడేవారంటే, ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నారు మా గోపాలకృష్ణ గారికి సాయిబాబా గారికి వీళ్ళందరికీ తెలుసు, హనుమంతరావు గారిని, ఆయన డెప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు, సీనియర్ రీజనల్ మేనేజర్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రీజియన్ అంతటికీ హెడ్ అది. ఆయన వచ్చి ఎప్పుడైనా స్టాఫ్ని అడ్రస్ చేసి మాట్లాడితే ఎంత అందంగా మాట్లాడేవారంటే, మీరు ఇది చెయ్యండి నేను ఐఎమ్ దేర్ ఇన్ హైదరాబాద్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అంటుంటారు. ఒకప్పుడు సైక్లోన్ వచ్చింది, స్టాక్స్ ఏవో తడిచిపోతే ఇంత తడిచిపోకుండా మీరు ఇంకా ఇది ఇలా ఎందుకు చేయలేదు అని అడిగారు. ఒక అతను లేచి అన్నాడు, ది రూల్స్ హ్యావ్ నాట్ పర్మిటెడ్ అస్ సార్, ఇది ఇలా చేయడానికి మనకి రూల్ పొజిషన్ లేదండి, అలా చేస్తే నిజమే ఇంకొంచెం గ్రెయిన్ బాగా సేవ్ అవును, అలా కుదరలేదు సార్, రూల్స్ ప్రివెంట్ చేశాయని. ఆయన ఒక్క నిమిషం ఆలోచించారు, ఆలోచించి అతను చెప్పింది యథార్థం, రూల్ ఒప్పుకోదు అలా చేయడానికి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ సిస్టమ్స్ అన్నీ ఎక్కడ చెప్తాను, కానీ ఆయన అన్నారు ఓకే హియర్ ఆఫ్టర్ రిమెంబర్ వన్ థింగ్, బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్, I am here to take care of you. I will ratify. Nenna jeevithamlo, that's an officer. Excellent kadandi. Break the rule and justify it. I am here to ratify it. But don't leave your duty saying that rules have prevented you from doing it. Yanta excellent pat. Yanta encouragement. ఆ తర్వాత నిజంగా ఎవడైనా ఓ మంచి చెయ్యాలనుకున్నవాడు ఎస్ ఇదిగో ఇక్కడ నేను బ్రేక్ చేయవలసి వచ్చింది ఇలా ఇలా చేయడానికని జస్టిఫై చేస్తే, ఏదో అన్నాను కానీ అదేంటో అలా చేసావు అనలేదు ఆయన. ఇట్ టుక్ ది లీడ్ అండ్ రాటిఫై. పివిఆర్కే ప్రసాద్ గారిది మీరు పుస్తకం చదివి ఉంటారు, ఒక ఐఏఎస్ అంతరంగ చరిత్ర అని, పోర్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు రైల్వే ఇంజిన్ కొనేసి రాటిఫికేషన్ రాగలదే, ఏకంగా మినిస్టర్ వరకు పోయింది కేసు, తాను ఎందుకు చేశారో జస్టిఫై చేశారు. నేను మొన్న విశాఖపట్నం ఉపన్యాసానికి అడిగితే పోర్ట్ ట్రస్ట్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది నాకు కనపడ్డారు, వాళ్ళు అన్నారు నాతో అలాట ఆఫీసర్ అంటున్నారు సార్, ఎక్సలెంట్ సార్, ఆయన ధైర్యం ధైర్యం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయన చేసేసేవారు అంతే, ఫండ్స్ లేవనకాయా చేసేవి నేనున్నాను, రాటిఫికేషన్కి రాసేవారు ధైర్యంగా నిలబడేవారు సార్, అంతేకాని మన పరిధిలో ఎక్కడవుతుందండి, టు సేవ్ అవర్ స్కిన్ లెటర్ జస్ట్ సెండ్ అ లెటర్ అని ఊరుకునేవాడు కాదు సార్ ఆయన, అబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడమే ఆయన టార్గెట్, అది ఆఫీసర్ అంటే. అందుకే ధృవతారలా నిలబడిపోయారు పివిఆర్కే ప్రసాద్ గారు, అంటే టీటీడీ ఈవో చేస్తే మార్క్, ఇలాంటి ఈవో ఎక్కడున్నాడు, పోర్టు చైర్మన్ చేస్తే మార్క్, పివి నరసింహారావు గారి దగ్గర సెక్రటరీ చేస్తే మార్క్, ఖమ్మం కలెక్టర్ చేస్తే మార్క్, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ సెక్రటరీ చేస్తే మార్క్, అది ఇండివిజువాలిటీ, ఎక్కడికి వెళ్ళినా మార్క్ తీసుకొచ్చింది. అలా ఎందరో ఆఫీసర్స్ ఉన్నారు దేశంలో, అది బోరన్ ట్రీట్స్, అది ఉందా అది చూసుకున్నాడు ఆయన, ఒక మాట అన్నాడు దానికి నిలబడతాడా, ఎస్ నేనే చెప్పాను అలా చేయమని చెప్పాను అని ఎంత పెద్దవాడు ఎదురొచ్చినా నేను చెప్పాను వాడు చేశాడు వాడిని ఎందుకంట ఇందుకు చెప్పాను అని ధైర్యంగా చెప్పగలవా, అలా డిక్టేషన్ ఇవ్వగలవా. ఇప్పటికీ మా డిపార్ట్మెంట్లో ఏదైనా క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ మీద ఏదైనా నిర్ణయం చెయ్యాలి అంటే ఇలాంటి కేసెస్లో హనుమంతరావు గారు ఈ డ్రాఫ్ట్ రాశారు అని 1974-75 నాటి ఫైల్స్ ఆయన డిక్టేట్ చేసిన డ్రాఫ్ట్స్ తీస్తారు, తీసి ఆ డ్రాఫ్ట్స్ని బేస్ చేసుకుంటారు. ఇప్పటికీ అంటే ఒక ఆఫీసర్ రిటైర్ అయిపోయి 20 ఏళ్ళు అయింది కానీ
ఆయన చేసిన నిర్ణయాలు ఆయన ఇచ్చిన డిక్టేషన్లు మాత్రం శాశ్వతంగా ఉండిపోయాయి. అందుకే యథావచనకారిణః చెప్పిన మాటకి అలా నిలబడగలడా, ఈ మూడిటిని కమ్యూనికేషన్ స్కిల్స్ కింద తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఈ మూడు ఉన్నవాడేనా, అలా తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడా, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తాడా, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వింటాడా, తాను ఒక మాట ఇస్తే ఆ మాటకి అలా నిలబడగలడా, ఈ ధైర్యం ఉన్నవాడైనా. ఈ ధైర్యమే దశరథ మహారాజు గారి విషయంలో ఎంత దూరం పోయిందంటే, ఒకనకొకప్పుడు కైకమ్మ వరాలు అడిగితే మంత్రి సుమంత్రుడు పరమ ధైర్యంతో చెప్పాడు, కైకమ్మ నీకు తల్లి పోలికొచ్చింది, మీ అమ్మ ఇలాగే మీ నాన్నని ఒక విషయంలో నిగ్రహించింది, అది చెప్తే మీ నాన్న చచ్చిపోతాడు, చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు చెప్పవలసిందే అంది. మీ నాన్న ఋషిని అడిగాడు, నా భార్య అడుగుతోంది చెప్పకపోతే ఒప్పుకోనంటోంది, చెప్తే నా తల పగిలిపోతుంది చెప్పనా చెప్పద్దా అని అడిగాడు. మూర్ఖురాలైన భార్య గురించి తల ఎందుకు పగలగొట్టుకుంటావు, జస్ట్ లీవ్ ఇట్ అని అంతే, విడిచిపెట్టేసి ఆవిడ కాదు ఆవిడ మాటను విడిచిపెట్టేసి. నీ తల్లి మాటని నీ తండ్రి విస్మరించాడు, ఎక్కడికి పోతుంది పోలిక, నీకు అదే బుద్ధి వచ్చింది అన్నాడు దశరథ మహారాజు. ఇది నా వ్యక్తిగతం, నా భార్య విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అనలేదు. ఒక రాజు జీవితంలో వచ్చిన స్టంబ్లింగ్ ప్రజల మీద చూపిస్తుంది. సుమంత్రుడు మాట్లాడాడు కిష్కింధకాండలో, ధైర్యంగా మాట్లాడగలిగిన లక్షణం లేకపోతే, విషయం గురించి చెప్పలేకపోతే నువ్వు ఆ పదవిలో ఉండదు. ఈ మాట ఎవరు చెప్పారంటే హనుమ సుగ్రీవుడికి చెప్పారు. రామలక్ష్మణులు కనపడితే ఎగిరి గంతులేసి పారిపోతున్నాడు. ఏమని పిలిచారంటే, ఓ రాజా అని పిలవాలి సుగ్రీవుణ్ణి. అహో శాఖా మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతమాత్మానం నస్థాపయసయోవతం అన్నారు. శాఖామృగం చెట్టు కొమ్మల మీద దూకుతూ పరిగెత్తేటటువంటి తోకున్న కోతి నువ్వు రాజువా, ఇద్దరు మనుషులు కనపడితే పారిపోతావా, అసలు వాళ్ళు ఎవరో కనుక్కోవా, అంత పిరికితనమా, ఇలాంటి వాడివి నువ్వు రేపు రాజు అయితే రాజ్యాన్ని ఎలా నిలబడతావు, లఘుచిత్తతయాత్మానం ఇంత బుద్ధిహీనుడివి రాజపదవికి పనికిరావు, నిలబడాలా ముందు పరిగెత్తద్దు అలా నిలబడి మాట్లాడు ముందు అన్నాడు. అది మంత్రి అన్నారు మహర్షి. సుగ్రీవుడు అన్నాడు, మారు వేషంలో వెళ్ళి కనుక్కొస్తావా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు అలా కూర్చో, నువ్వు ఎందుకు అలా పరిగెడతావు. అలా ధైర్యంగా వ్యవస్థని చక్కదిద్దవలసి వచ్చినప్పుడు మాట్లాడగలిగిన ప్రజ్ఞాధురీనుడైతేనే దానికి తగినంత పెద్ద పెద్ద పదవులలో కూర్చోబెట్టి, లేకపోతే వద్దు. ఆ స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టే దశరథుడు సుమంత్రుడు రాజ్యంలో స్టంబ్లింగ్ వస్తే జోక్యం చేసుకోగలిగాడు. వ్యవస్థ అంత గొప్పగా ఉండేది, అక్కడతో విడిచిపెట్టలేదు. సహృదౌ పరీక్షిత, నీ స్నేహితులు ఎవరు అని తెలుసుకుంటుండేవాడు. తెలుసుకుని ఆ స్నేహితుల్ని ముందు పరీక్ష పెట్టేవాడు, వాళ్ళ జీవితాలు కనుక్కునండి అనేవాడు. నేను మంచివాణ్ణి కావచ్చు, నేను ఒక పెద్ద పదవిలో కూర్చున్నాను అనుకోండి, ఏమయ్యా ఈ ఛాన్స్ పోతే మళ్ళీ వస్తుంది ఏంటయ్యా అనేవాడు ఓడు నా పక్కన ఉన్నాడు అనుకోండి, వాడి మాట నేను కాదనలేని బలహీనతో నాకు ఉందనుకోండి, చాలు గొప్ప ముంచేయడానికి సంస్థది. స్నేహితులు ఎటువంటి వారు, ఇవన్నీ బట్టే ఇంగ్లీష్లో ప్రొవర్బ్స్ వచ్చాయి, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. కాబట్టి అటువంటి వారిని పరిశీలిస్తాడా, అన్నిటికన్నా తనకి డెలిగేషన్ ఆఫ్ అథారిటీలో డెలిగేషన్ ఆఫ్ పవర్లో తనకి అప్పచెప్పకపోయినా తనంత తానుగా ఒక పని చెయ్యగలిగిన వాడేనా. ఏమిటా పని అంటే, శుచీనాం రక్షితా శశాహ, ఎవరు లోకంలో ఎప్పుడూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారో, ఎవరు ఎప్పుడూ కూడా మంచితనాన్ని లోకానికి చెప్తూ ఉంటారో, ఎవరు ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా కొంతమందికి శత్రువులై తీరుతారు. అలా శత్రువులై తీరుతారు ఎందుకంటే వీడిలా ఉంటున్నాడు కాబట్టి మనం పైకి రాలేకపోతున్నాం అని అక్కసు పెంచుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల ధార్మికమైన వ్యక్తి చెడిపోతే ఇక లోకంలో ధర్మం చెప్పే వాళ్ళు ఉండరు. వాడు ఎలా దెబ్బతిన్నాడో చూడు, మనకెందుకని ఎవడు వెళ్ళడు, వెళ్ళకపోతే సమాజం పాడైపోతుంది. 1000 కన్నులతో ధర్మం చెప్పేవాడు ఎవడున్నాడో, ధార్మికమైన జీవనము చేస్తున్నవాడు ఎవరున్నాడో, వాణ్ణి రక్షించుకోవడం కర్తవ్యంగా తన బాధ్యత అని కాకుండా రక్షించేవాడు ఉన్న, రక్షించే లక్షణము తన ఎందున్నవాడా, ఎంత గొప్ప విషయమండి. అలా రక్షించలేదనుకోండి, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు సీక్ యువర్ వెల్ఫేర్.
అని ముందుకు వచ్చేవాళ్ళు సమాజంలో లేరనుకోండి, ధర్మం చెప్పేవాడికి ధైర్యం ఎక్కడుంటుంది? నాకు స్టంబ్లింగ్ వచ్చింది అనుకోండి, మేమున్నాం మీరెందుకు భయపడతారు కొట్టేశారు అనేవాళ్ళు నలుగురు లేరనుకోండి, నేను ఏ ధైర్యంతో ధర్మ ప్రచారం చేస్తాను? నాకెందుకు వచ్చిన వాడు ఇవన్నీ లేనిపోని అక్కర్లేని విషయాలు? నేను నలుగురిలా శుభ్రంగా ఉద్యోగం చేసుకుని టీవీ చూసుకూర్చుంటే పోలా, నాకెందుకు వచ్చిందని నేను మానేను? నీకెందుకు, మేమున్నాం అన్నవాళ్ళు ఉంటే కదా నేను ముందుకెడుతున్నాను. వాళ్ళు నన్ను కాదు రక్షిస్తున్నది, వాళ్ళు దేశంలో ధర్మాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళు అసలు నిజంగా హీరోస్. వాళ్ళు పెద్ద మనుషులంటే, నేను పేరు చెప్పకూడదని చెప్పట్లే, ఈ సభలో ఉన్నారు అటువంటి పెద్దలు. అదిగో అలా ఉండే లక్షణం ఉందా? లేనప్పుడు అక్కర్లేదు పదవిలోకి. అదిగో అటువంటి వాళ్ళకి పదవి ఇవ్వండి. ఇది దశరథ మహారాజు గారు పెట్టుకున్నది. అందుకే మీరు కొన్ని కొన్ని విషయాలు అడ్మినిస్ట్రేషన్లో పరిశీలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్వం వందీ మాగధి అని ఒక సిస్టమ్ ఉండేది. ఇవన్నీ కింద వాళ్ళకి, చక్రవర్తికి ఎవరు చెప్తారు? చక్రవర్తికి కూడా మూడ్ ఉంటుంది. ఓ కోపంలో ఉన్నాడు అనుకోండి, ఆ కోపంలో ఉండి ఇది కుదరదాయా అన్నాడు. ఓ మంచి నిర్ణయాన్ని పక్కన పెట్టాడు, చెయ్యకూడని నిర్ణయాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఆపుతారు ఆయన్ని? చక్రవర్తికి పైన ఎవరు శాసించే వాళ్ళు లేరు. ఆయన మూడ్ ఎలా ఉంది, మరి ఎవరు కాపాడా అని అడిగారు. అందుకే ఇద్దరిని పెట్టేవారు, వందిమాగతులు అంటారు. వాళ్ళిద్దరు ఏదో భట్రాదులు పొగుడుతారనుకుంటారు, కాదు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే వంది దేనికి వస్తాడంటే, ఎప్పుడైనా రాజు పొరపాటు ఆలోచన చేస్తున్నాడు అనుకోండి, తప్పు చేసేస్తాడు ఇంకా అన్న అనుమానం వచ్చింది అనుకోండి, వంది ఆ విషయాన్ని మంత్రుల ద్వారా తెలుసుకుంటాడు. మంత్రులు వందికి చెప్తారు. వంది ఏం చేస్తాడంటే, వందికి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, ఆయన స్తోత్రాన్ని ఆపకూడదు. ఆయన పూర్వరాజుల యొక్క వైభవాన్ని పొగుడుతాడు. ఏ తప్పు ఈ రాజు చెయ్యబోతున్నాడో ఆ తప్పుని ఎత్తి చూపించకుండా బహుసున్నితమైన మాటలతో పూర్వరాజులు ఎంత మంచి పనులు చేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, ఏదో నా మూడు బాగులేదని మంచి విషయాన్ని పక్కన పెట్టకుండా ఎలా ప్రవర్తించారో అందంగా కీర్తిస్తాడు. వెంటనే మహారాజుకి జ్ఞాపకం వస్తున్నటువంటి వంశంలో వచ్చాను, ఇవాళ నేను తొందరపడుతున్నాను, ఆగుతాడు. మాగధి అని ఒక అతను ఉంటాడు. మాగధి మహారాజుని పొగుడుతాడు. మహారాజు ఒక పొరపాటు పని చేసేస్తున్నాడు అనుకోండి, వెంటనే మహారాజా ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులలో నువ్వు ఇటువంటి అద్భుతమైన తీర్పు చెప్పావు, మహారాజా నువ్వు ఇలా ప్రజల్ని ఆదుకున్నావు, మహారాజా నీది ఇటువంటి విశాల హృదయం, రాజా నీ గురించి ప్రజలు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాగధి చెప్పిన మాటల వలన తన దోషాన్ని రాజు గుర్తిస్తాడు, గుర్తించి జాగ్రత్త పడతాడు. అందుకే ఇప్పటికీ చెప్తుంటారు కృష్ణదేవరాయల వారి చరిత్రలో, ఆయనకి పట్టాభిషేకం చేసే ముందు అప్పాజీ అని పిలిచేవాడు తండ్రి అని తిమ్మరసుని. పట్టాభిషేకానికి వెడుతున్నాడు సింహాసనం మీదకి, లోపలికి పిలిచి ఈడ్చి కొట్టాడు చెంప మీద తిమ్మరసు. లోప కొయ్యి మంది రాయల వారికి ఏమీ అడగలేదు, కన్నుల నీళ్లు తిరిగాయి. అప్పా అన్నాడు. వెంటనే తిమ్మరసు అన్నాడు, ఎందుకు కొట్టానో తెలుసా, ఇక పైన నువ్వు దాని మీద కూర్చుంటే కొట్టే అధికారం నాకు కూడా లేదు, ఎంత అప్పాజీ అని పిలిచినా నేను ఒక్క చెంప దెబ్బ కారణం చెప్పకుండా కొడితే నీకెంత బాధ కలిగితే, దాని మీద కూర్చుని రేపు నువ్వు కారణం లేకుండా వేసే శిక్ష ఎంత బాధ పెడుతుందో, కట్టి కుడుపుతుంది నీ వంశాన్ని, గుర్తు పెట్టుకోమని చెప్పడానికి కొట్టాను రాయా, అర్థం చేసుకోండి. ఒంగి కాళ్ళకి నమస్కారం చేసి పట్టాభిషేకం పొందాడు. అందుకే వందీ మాగధి వీళ్ళిద్దరినీ ఎందుకు ఉంచేవారు అంటే, మహారాజు తప్పు చేయకుండా జాగ్రత్త పడేవారు. వ్యవస్థలు సున్నితంగా చెప్పగలగాలి, అది అపార ప్రజ్ఞ. అది ఏమైపోయిందంటే, ఇవాళ వందిమాగదులు, వందిమాగదులు అంటే ఏదో ఎప్పుడు పొగుడుతూ ఉండేవాళ్ళు అన్న శబ్దంలోకి వచ్చేసింది. కాదు, మీరు రామాయణాది కావ్యాల్ని పరిశీలిస్తే అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్న పదవు. వాళ్ళ వల్ల రాజులు తప్పు చెయ్యకుండా ఎంత గొప్పగా ప్రజల్ని వాళ్ళు కాపాడారో మనకి అర్థమవుతుంది. అసలు ఇవాళ ఉన్న సిస్టంలో మీరు ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలుగా వాళ్ళు స్వీకరించినవి, మనం స్వీకరించనివి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే పర్సనల్ మేనేజ్మెంట్ ఆ రోజుల్లో ఎంత గొప్పగా ఉండేదో నేను మీకు ఒక మాట చెప్తాను. సాధారణంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం తక్కువగా మనం చూసేవి రెండే పోస్టులు. ఒకటి డ్రైవర్. డ్రైవర్ అనేటప్పటికీ చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మెసెంజర్ ఈ ఇద్దరు, కానీ ఈ రెండు పోస్టులు చాలా కీలకం అన్నారు.
అందుకే కృష్ణ భగవానుడు ఈ రెండూ చేసి రెండు బిరుదునామాలు పెట్టుకున్నాడు. పాండవులకు దూతని అని, పాండవ దూత నేను మెసెంజర్ని అని ఓ బిరుదు పెట్టుకున్నాడు. నేను డ్రైవర్ని అని పార్థ సారథి అని ఓ బిరుదు పెట్టుకున్నాడు. అసలు యథార్థానికి డ్రైవర్ పోస్ట్ అంత సెన్సిటివ్ పోస్ట్ ఏది ఉందండి? డ్రైవర్కే తెలుస్తుంది ఏం పట్టుకెడుతున్నాడు కారులో, ఎక్కడికి పట్టుకెడుతున్నాడు డ్రైవర్కి తెలియకుండా ఎలా ఉంటుంది? పోలీసులకి ఉప్పు ఎక్కడి నుంచి అందుతుందంటే ఆయన వైపు నుంచే అందాలి. ఎంత గొప్ప వ్యక్తి అయినా వెనకాతల సీట్లో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడతాడుగా. మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఈయన క్యారెక్టర్ ఎటువంటిదో అన్నీ ఆయనకి తెలుసు. ఎక్కడెక్కడికి వెళుతుంటాడో, ఎక్కడ ఎంతసేపు ఉంటాడో, ఎంతసేపటికి బయటకు వస్తాడో, ఏం మాట్లాడుతుంటాడో, లోపల మాట్లాడొచ్చి లోపల కూర్చుని పక్కవాడితో ఏం చెప్తుంటాడో, 6 నెలలు పనిచేసేటప్పటికి భార్య కన్నా ఎక్కువ తెలిసిపోయేది యజమాని గురించి డ్రైవర్కి.